ఆయన చెప్పింది మన భాషలో చెప్పాలంటే మన భార్యల దృష్టిలో స్వీటీని విలన్ చేయాలి. సరజా, మన సీనిగడ్ ఫ్లాట్ కి కొత్తగా ఎవరు అమ్మాయి వచ్చిందంట, తెలుసా? తెలుసు స్వీటీ. ఎంత అందంగా ఉందో. అంత దగ్గర నుంచి చూసారా? ఫ్లాట్ కి వచ్చి 10 రోజులు కూడా అవ్వలేదు. ఒకటే ట్రాఫిక్ అంట, వాచ్మెన్ కంప్లైంట్, రోజు రాత్రులు మందు పార్టీలంట. అవునా? ఊరికే జలసి పడమాక. అయినా పిల్ల అందం ముందు నీ అందం వీక్ అంటండా, వీక్ వీక్. అంతందంగా ఉంటుందా పిల్ల? క్యారిడార్ లో నడుస్తా ఉంటే మొగోళ్ళు ఇళ్ళకెళ్ళలేదంటే నమ్ము. లిటిగేషన్ సైట్ అంట, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అమ్మాయి నన్ను కూడా మార్చేస్తుందనా? నా మీద మీకు నమ్మకం లేదా? చచ్చా, అదేం లేదు, నువ్వు నమ్మకానికే అమ్మలాంటిదనివి. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఆ అమ్మాయి మన అపార్ట్మెంట్ కి వచ్చింది. ఇంతకు ముందు ఆ అమ్మాయి ఎలాగైనా ఉండనివ్వండి. ఆ అమ్మాయిని నేను కడిగిన ముచ్చుల్లా తయారు చేస్తాను. అర్థమైందా? అర్థమైంది. నువ్వు తలుచుకుంటే సీతాకోక చిలకను కూడా గొంగళి పురుగులా మార్చేయగలవు. టీవీలో 32 పళ్ళేసుకుని ఈకిలిస్తుంటే మంచి అమ్మాయేమో అనుకున్నాను. ఇలా ఇక్కడికి వచ్చి మా హస్బెండ్స్ ని టెంప్ట్ చేస్తుందా? అమ్మా, పాల బిల్ అమ్మా. అదేంటి, మొన్ననే కట్టాను కదా. ఇది 420 ఫ్లాట్ బిల్ అమ్మా. స్వీటీ గారిది, సార్ దగ్గర తీసుకోమన్నారు. ఏంటి, మీరు కడతా అన్నారు బిల్లు? నేనల్లేదే. ఏమ్మా? మేడం గారు మీ దగ్గర తీసుకోమన్నారు సార్. ఏదో కన్ఫ్యూజన్ ఉంటాడు, ఉండు నువ్వు, ఉండు. చేవింద్రా, ఇక్కడికి రాబాక, షాప్ దగ్గర రా. ఓకే సార్. వాడేదో కన్ఫ్యూజ్ అయ్యి వచ్చినాళ్ళేవే. నాకు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. దేంట్లో? ఆ అమ్మాయి అపార్ట్మెంట్ లో షిఫ్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. 3 రోజులకు ఒకసారి రావు గారు పిలుస్తున్నారని వాళ్ళ ఇంట్లోనే ఉంటారు రాత్రి. అసలు ఏం జరుగుతుంది? ఇలా చూడండి, ఈలోగా పాలవాడు, పైగా గంట నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయిని పొగుడుతారు, అసలు ఏం జరుగుతుంది? నువ్వు? అవును. నన్ను అనుమానిస్తున్నావా? దేవుడు లాంటి నన్ను అనుమానించి నాకు ఒక్క క్షణం నీ కళ్ళ ముందుండను. వెళ్ళిపోతున్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. ఎలా అయినా ఆ స్వీటీని దగ్గర చేసుకుని కూపి మొత్తం లాగాలి. ఇదేంటమ్మా, వాళ్ళకి పెళ్ళాలన్నారు కాబట్టి స్వీటీ గురించి బ్యాడ్గా చెప్పారు. రావుకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి తన పెళ్ళాం గురించి బ్యాడ్గా చెప్పుకోవటానికి స్వీటీ ఫ్లాట్కి వెళ్తున్నాడా? వీడి ఇక్కడికి వచ్చాడేంటి? ఇదేం తీయడం? అమ్మదేనమ్మా. నా ఫ్లాట్ లో స్వీటీ ఉంటాం కాదు, స్వీటీ ఫ్లాట్ లో నేనున్నాను. ఇది నా ఫ్లాటే అండి. సారీ అండి, నా ఆఫీసి ఫ్లాట్ లోకి వెళ్ళబోయి కొంచెం ఎక్కువ ఏమనుకోకండి. ఓకే, నీకు డ్రింక్ హ్యాబిట్ లేదు కదా. నువ్వు దూరం అయిపోయాక దగ్గర అయిపోతాలి, మళ్ళీ నువ్వు దగ్గర అయిపోతే దానికి దూరం అయిపోతాను. స్మెల్ రావట్లేదు? స్మెల్ రాకూడని బ్రాండ్ వేసాను అంతే. దా మనిద్దరం మన ఫ్లాట్ లోకి వెళ్ళిపోవాం, అసలే చాలా రోజులు అయిపోయింది. చెప్పు తెగుద్దు. అయితే వద్దులే. సరే మేడం, ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? అంతే. యా ఓకే, షూర్. మీరేమనుకోకండి, యూ ప్లీజ్ క్యారీ ఆన్. గుడ్ నైట్. Good night.